वेलकम टू माय चैनल ఇవిల మనము 5వ తరగతి పెద్ద సంఖ్యల పాఠంలోని తర్వాతి కృత్యాలను చూద్దాం గీత గీయబడిన అంకె యొక్క స్థాన విలువకు 0 చుట్టండి ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇవ్వడం జరిగింది ఆ సంఖ్యల లోపల ఒక అంకెకు కింద గీత గీయడం జరిగింది మరి ఈ విధంగా గీత గీసిన ఈ అంకె యొక్క స్థానం బట్టి దాని స్థానానికి యొక్క స్థానంకు ఉన్న విలువ ఎంతనో ఇక్కడ మనము గుర్తించాలి అందరికీ తెలుసు స్థానాలు ఒకట్లు పదులు వందలు వేలు ఈ విధంగా స్థాన విలువలు ఉంటాయి వీటి యొక్క స్థానాలు అంటే ఇది నాలుగు అంకెల సంఖ్య దీనిలో ఒకట్లు పదులు వందలు వేలు ఇది నాలుగు అంకెల సంఖ్య మరి ఇక్కడ ఒకట్ల స్థానం అంటే దీని విలువ 9 ఇది పదుల స్థానం అంటే 9 పదులు ఉన్నాయని అర్థం ఇక్కడ గీత గీసింది 9 వందల స్థానం కాబట్టి ఇక్కడ 9 వందలు ఉన్నాయని అర్థం వందల స్థానంలో 9 ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ 900 ఎంత దీని యొక్క స్థాన విలువ 900 అంటే 900 కి 0 చూడదాం ఇదే విధంగా తర్వాత 7074 7074 లో గీత 4 కింద ఉంది 4 ఒకట్ల స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది గనుక దీని యొక్క స్థాన విలువ 4 4 కి 0 చూడదాం తర్వాత మూడోది 6363 6363 లో 6 కింద గీత గీయడం జరిగింది ఒకట్ల స్థానం 3 ఉంది పదుల స్థానంలో 6 ఉంది ఈ 6 కింద గీత ఉంది అంటే పదుల స్థానంలో ఉన్న 6 కింద గీత ఉండడం వల్ల ఇది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ 0 ఉంటే ఎంత అవుతుంది దీని యొక్క స్థాన విలువ 60 6 పదులు అంటే 60 అవుతుంది ఇక్కడ 60 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 60 మరి ఈ 60 కి మనము 0 ని చూడదాం తర్వాత 1273 1273 అనే సంఖ్యలో ఒకట్లు పదులు వందలు వేలు ఒకటి వేల స్థానంలో ఉంది వేల స్థానంలో ఉన్న ఒకటి కింద గీత గీయడం జరిగింది వేల స్థానంలో ఉంటే దీని యొక్క స్థాన విలువ 1000 ఒకటే ఉంది కాబట్టి 1000 ఒకటి ఉంది దగ్గర ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయని అనుకుంటే వేల స్థానంలో ఉంది కాబట్టి వేల స్థానంలో ఉన్న ఒకటి యొక్క స్థాన విలువ 1000 ఇక్కడ 1000 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న 1000 కి 0 చూడదాం తర్వాత 9291 9291 అనే సంఖ్యలో ఇక్కడ ఉన్న వేలలో ఉన్న 9 కింద గీత గీయడం జరిగింది ఇది కూడా వేల స్థానంలో ఉంది ఒకట్లు పదులు వందలు వేలు వేల స్థానంలో ఉంది కనుక దీని యొక్క స్థాన విలువ 9000 9 ఉంది కనుక 9 ఏ స్థానంలో ఉంది వేల స్థానంలో అంటే 9000 ఇక్కడ ఉన్న 9000 కు 0 అని చూడదాం ఈ విధంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో 0లు చుట్టండి మరికొన్ని సంఖ్యలు తీసుకొని ఈ విధంగా ప్రశ్నలు తయారు చేసి దాని యొక్క వాటి యొక్క స్థాన విలువలను గుర్తించండి తర్వాతి కృత్యం ఎత్తైన పర్వత శిఖరాలు ఎత్తైన పర్వత శిఖరాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాలు వాటి ఎత్తులు కింద ఇవ్వబడినవి మరి ప్రపంచంలో ఉన్న కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు మరి వాటి పేర్లు వాటి ఎత్తు అది ఏ దేశంలో ఉందని బాక్స్లో ఇవ్వడం జరిగింది మరి దీనిని ఒకసారి పరిశీలిద్దాం కాంచన్గంగా 8586 మీటర్ల ఎత్తులో ఉంది ఇది భారత్ మరియు నేపాల్ మధ్యలో ఉంది K2 శిఖరం తర్వాతి పర్వతం K2 ఇది 8611 మీటర్ల ఎత్తులో ఉంది ఇది పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్ దేశంలో ఉంది తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది మరి ఇది నేపాల్ టిబెట్ రెండుకి సంబంధించిన రెండు దేశాల మధ్యలో ఉంది
మఖాల్ తర్వాత శిఖరం మఖాల్ పర్వత శిఖరం. ఇది 8485 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది నేపాల్ టిబెట్ రెండు దేశాల మధ్యలో ఉంది. లోత్సే పర్వత శిఖరం 8516 మీటర్ల ఎత్తులో ఉంది. మరి ఇది నేపాల్ దేశంలో ఉంది. మరి ఈ పట్టికను మీరందరూ ఒకసారి పరిశీలించారు కదా. మరి ఈ పట్టికకు సంబంధించిన ఇంకొక పట్టిక కింద ఇవ్వడం జరిగింది, దానిని ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇక్కడ పర్వత శిఖరం పేరు ఎత్తు ఇవ్వడం జరిగింది. చూద్దాం, పర్వత శిఖరాల పేర్లను ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తు వరుస క్రమంలో పట్టికలో రాయండి. అంటే ఇక్కడ పర్వత శిఖరాలు ఉన్నాయి కదా, మరి వీటి యొక్క ఎత్తుల ఆధారంగా ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తు వరకు, ఏదైతే ఎక్కువ ఎత్తు ఉండదో దాన్ని మొదటగా, దానికన్నా కొంచెం తక్కువ ఎత్తు తర్వాత, అలా ఆ విధంగా ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తు వరకు వరుస క్రమంలో ఈ పట్టికలో రాయమని అడగడం జరిగింది. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఉన్న వాటిలో ఏది ఎక్కువ ఎత్తైన పర్వతమో అది ముందుగా రాయాలి, దాని ఎత్తు కూడా రాయాలి. మరి కాంచన్గంగా 8586 మీటర్ల ఎత్తులో ఉంది, కేటు 8611 మీటర్ల ఎత్తులో ఉంది, ఎవరెస్ట్ 8848 మీటర్ల ఎత్తులో ఉంది, మఖాల్ 8485 మీటర్ల ఎత్తులో ఉంది, 8516 మీటర్ల ఎత్తులో ఉంది. అన్నిటికన్నా ఎక్కువ ఎత్తులున్న పర్వత శిఖరం ఎవరెస్ట్. ఎవరెస్ట్ పర్వత శిఖరం 8848 మీటర్ల ఎత్తులో ఉంది. కాబట్టి దీన్ని మనము ముందుగా ఇక్కడ రాద్దాం, ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరం. మరి ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత, 8848 మీటర్లు. మరి ఇక్కడ దాని యొక్క ఎత్తుని రాద్దాం, 8848 మీటర్లు. అన్నిటికన్నా ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం, దాని ఎత్తు 8848 మీటర్లు. తర్వాత దీనికన్నా కొంచెం తక్కువగా ఉన్న పర్వత శిఖరం ఏది వీటి లోపల, వెరీ గుడ్, కేటు పర్వత శిఖరం. ఎంత ఎత్తులో ఉంది, 8611 మీటర్ల ఎత్తులో ఉంది. రథం కేటు అని, కేటు పర్వత శిఖరం. మరి దీని యొక్క ఎత్తు 8611 మీటర్లు, 8611 మీటర్ల ఎత్తులో ఉంది ఏది, కేటు పర్వత శిఖరం. దీనికన్నా కొంచెము చిన్నగా ఇది ఉంది, 8586 మీటర్ల ఎత్తులో ఉన్న కాంచన్ గంగా. ఏది, కాంచన్ గంగా. కాంచన్ గంగా దానికన్నా తర్వాత. మరి దాని యొక్క ఎత్తు 8586 మీటర్లు. తర్వాత శిఖరం లోత్సే. ఈ లోత్సే అనే పర్వత శిఖరం 8516 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ రాద్దాం లోత్సే. మరి దాని యొక్క ఎత్తు 8516 మీటర్లు. మరి దీని తర్వాత మిగిలింది మఖాల్. ఏంటిది మఖాల్ పర్వత శిఖరం. మరి దాని యొక్క ఎత్తు 8485 మీటర్ల ఎత్తులో ఉంది. మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలో ఈ విధంగా రాయండి. తర్వాత చూద్దాం, ప్రపంచంలోని పర్వత శిఖరాలలో మిక్కిలి ఎత్తైన శిఖరం ఏది, ఆ శిఖరం ఎత్తు 8000 మీటర్లకు దగ్గరగా ఉందా లేక 9000 మీటర్లకు దగ్గరగా ఉందా అని అడగడం జరిగింది. ఇక్కడ అన్ని పర్వత శిఖరాల లోపల అత్యంత ఎత్తైన పర్వత శిఖరం 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరం. ఏది ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాల్లో మిక్కిలి ఎత్తైనది, ఎవరెస్ట్. ఎవరెస్ట్ అని ఇక్కడ రాద్దాం, ఎవరెస్ట్ శిఖరం. మరి అది 8848 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే అది 9000 దగ్గర ఉందా, 8000 దగ్గర ఉందా? వెరీ గుడ్, 9000 దగ్గరగా ఉంది, 9000 మీటర్లకు దగ్గరగా ఉంది. కాబట్టి మనం రాద్దాం, 9000 మీటర్లకు దగ్గరగా ఉంది ఏది, ఎవరెస్ట్ పర్వత
శిఖరం. అర్థమైందనుకుంటా? మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలో ఈ విధంగా చక్కగా రాయండి. పాఠం కనుక మీకు అర్థమై ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కు వచ్చేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.